రాష్ట్ర చరిత్రలో సువర్ణ అక్షరాలతో లిఖించేలా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్ల పరిపాలన సాగిందని మానవ హక్కుల పరిరక్షణ సంఘం రాష్ట్ర అధ్యక్షులు కనికెళ్లి మురళీకృష్ణ అన్నారు. ఏలూరు జిల్లా దిందులూరులో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే సీఎం జగన్మోహన్ రెడ్డి మేనిఫెస్టోను పవిత్ర గ్రంథంగా భావించి 99% హామీలను అమలుపరిచారన్నారు. దేశంలో ఏ ముఖ్యమంత్రి ఇవ్వని విధంగా డీబీటీ రూపంలో 2.70 లక్షల కోట్లు, నాన్ డీబీటీ రూపంలో 1.79 లక్షల కోట్లు, మొత్తం 4.49 లక్షల కోట్లు పేదలకు అందజేసి నేరుగా వారి ఖాతాల్లోకి పంపారని మరోసారి గుర్తు చేశారు. తమ హయాంలో మంచి జరిగిందంటేనే ఓటు వేయండి ధీమా వ్యక్తం చేసిన ఘనత కేవలం జగన్మోహన్ రెడ్డికి దక్కిందని కొనియాడారు. ఈ నెల 4న జరిగే ఓట్ల లెక్కింపులో వైఎస్ఆర్సీపీ అధిక శాసనసభా స్థానాలు కైవసం చేసుకుని ప్రభుత్వం ఏర్పాటు చేయనుందని ధీమా వ్యక్తం చేశారు. అన్ని రాష్ట్రాలు జగన్ గారి వైపు చూసే విధంగా ఉన్నాయి. ఎందుకంటే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి పరిపాలన చూసి జనాలు ప్రజలు ఎవరైతే ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఉన్నారో ఆ ప్రజలు మరొకసారి జగన్మోహన్ రెడ్డి గారికి విజయాన్ని అందించడంలో ప్రజాస్వామ్యబద్ధంగా ఏర్పడింది. ఎందుకంటే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయాలకి విద్యా వైద్య రంగంలో ఏది విషయంలో వెనక్కి తగ్గకుండా అందించినటువంటి పరిపాలన దర్శకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఉంది. రేపు 9వ తారీఖున కూడా వైజాగ్ విశాఖపట్నంలో మహానగరంలో ప్రమాణ స్వీకారం చేయడానికి జగన్మోహన్ రెడ్డి గారు ఆయన యొక్క క్యాబినెట్ మినిస్టర్లే కానివ్వండి ఎమ్మెల్యేలే కానివ్వండి పక్కగా సిద్ధంగా ఉన్నారని చెప్పడంలో నిదర్శనం. 4వ తారీఖున రేపు 4వ తారీఖున ఫలితాలు అయిన తర్వాత వైఎస్ఆర్సీపీ ఘన విజయం సాధించడం ఖాయం. జూన్ 9వ తారీఖున విశాఖపట్నం మహానగరంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేయడం ఖాయం.